హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ ను చంద్రబాబు ఇలా కట్టడి చేసేశారా? పవన్ కళ్యాణ్ అంటే ఓ ఆవేశం, ఓ ఫైర్ అని అంటుంటారు. తప్పు జరిగితే ప్రధానంగా మహిళల రక్షణ విషయంలో ఆయన ఆలోచన వేరే లెవెల్ అని చెబుతూ ఉంటారు. ఎక్కడ అక్రమం దారుణం జరిగినా పవన్ సీరియస్గా రియాక్ట్ అవుతారని చెబుతూ ఉంటారు. వాటిని నిజం చేస్తూ తాజాగా నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. అవును, నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. ఎంపీడీఓ అదృశ్యం అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. వెంకటరమణారావు రాసిన లేఖ అందులోని అంశాలపై పవన్ ఆరా తీశారని తెలుస్తోంది. అయితే ఇందులో ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని లేఖలో ప్రస్తావించారనే విషయాన్ని అధికారులు పవన్ దృష్టికి తీసుకొచ్చారట. దీంతో ఓ అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారని అంటున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యమైతే దానిపై పవన్ ఇలా సీరియస్గా రియాక్ట్ అవడంపై పలువురు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి అధికారులకు వచ్చిన తరువాత పరిస్థితి 3 హత్యలు 6 రేపులు అన్నట్లుగా మారిపోయిన విషయంపై స్పందించడం లేదని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ బాలిక తల్లిదండ్రులకు చివరి చూపు దక్కుతుందో లేదో అనేలా పరిస్థితి ఉన్న అంశంపై మాత్రం అది చదివి చాలా బాధపడ్డాను అన్నట్లుగా రియాక్ట్ అవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో విజయనగరం, గుంటూరు జిల్లాల్లో కూడా బాలికపై దారుణాలు జరిగాయి. ఇక తాజాగా వినుకొండలో జరిగిన ఘటన కూటమి ప్రభుత్వానికి చెరుపుకుందామన్నా పోని మరకలా ఉండిపోయే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైన పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇప్పటివరకు రాలేదు. దీంతో తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై మాత్రమే స్పందించేలా పవన్కు చంద్రబాబు కండిషన్స్ పెట్టారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మహిళల రక్షణ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ పవన్ పేల్చిన భారీ డైలాగులు, ఆవేశంతో చేసిన ప్రసంగాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి అలాంటి పవన్ కళ్యాణ్ను 3-4 శాఖలకు మంత్రిని చేసి చంద్రబాబు కాళ్ళు చేతులు కట్టేశారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి కామెంట్లు ఎప్పుడు ఆగుతాయనేది వేచి చూడాలి.